Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Inga cinemaal perlanta cheppadu edi em em perle cheppadu Ramakrishna Dasu garu nenu cheptha unna ayya nu Chandrababu kante mosagaadiki mosagaadu హిందీ సినిమాలో ఒకటి వచ్చింది నమ్మక హరామ్ ఇట్లాంటివి చెప్పాలంటే నేను 1000 సినిమాలు చెప్తా నీ గురించి చంద్రబాబు గురించి. నువ్వు ఇంత నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయి నిన్ను ప్రేరేపించిన వ్యక్తులు మాకు తెలుసు, నువ్వు ఎందుకు పార్టీ నుంచి వెళ్ళిపోయావు కూడా మాకు తెలుసు. కానీ ఈ విధమైన రాజకీయం చాలా రోజులు నడదు. ఒక ప్రజానాయకుడిగా ఉండాలంటే నీతి నియమాలు ఉండాలా. ఇంకా మీదటైనా రఘురామ కృష్ణరాజు దుష్ప్రచారానికి బాధ్యుడు కావద్దు. చంద్రబాబుకు బంట్రోత్ పని చేయొద్దు. నువ్వు బంట్రోత్ పని చేస్తా ఉన్నావు, తాబేదారులు అన్నాడు మమ్మల్ని. ఇట్లా ఆయన చెప్పాడు నిన్న, ఇట్లంటారు ఇట్లంటారు, తాళం వేశాడు. ముఖ్యమంత్రికి తాళం వేస్తారు, రోజు కలుస్తారంట, నలుగురు రెడ్లే కలుస్తారంట. ముఖ్యమంత్రి గారి గురించి నువ్వు మాట్లాడేదానికి నీకు ఎక్కడైనా కనీసం 0.01% అన్న అవకాశం ఉందా? వారు ఏ విధంగా చేస్తూ ఉన్నారు మైనార్టీలకు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ? మరి ఈరోజు ఎందుకు గాను అందరూ కూడా ఈ పరిపాలన బాగుందని చెప్పి మన సెక్రటేరియట్ గురించి ఇతర రాష్ట్రాల నుంచి ఎంతమంది వచ్చి చూశారు? మరి ఇవన్నీ చెప్తే ఇది వేస్తారంట. మాకేం అవసరం? మా వయసుకు తగినట్లు మేము ఉంటాం. నీ మాదిరి నీచంగా ఏదో అదృష్టం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు దయదలిచారు, నువ్వు ఎంపీ అయిపోయావు, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నావు అంటే ఎవరు కూడా ఊరుకో ఉండరు. ఏదైనా చెల్తే మీ జిల్లాలో చెల్తుంది కానీ రాష్ట్రం మొత్తం మీద చెల్లదు. నువ్వు నిజంగా నేను ఆహ్వానిస్తా ఉన్నాను, నువ్వు తప్పకుండా రా సిఎల్పి మీటింగ్కు. ఎట్లా అసెంబ్లీ తొందరలో జరగబోతా ఉంది, అంతకుముందు సిఎల్పి మీటింగ్ పిలుస్తారు, నువ్వు తప్పకుండా రావాలి. మీ పార్లమెంట్ సభ్యులు సరిగా నీతో వ్యవహారం చేయడం లేదు, కానీ నువ్వు అసెంబ్లీకి వస్తే మా శాసనసభ్యులు తప్పనిసరిగా నీతో బాగా వ్యవహారం చేస్తారు. తప్పకుండా నువ్వు నిజంగా మా పార్టీకి సంబంధించినవాడు, నిజంగా మా సీఎంను పొగుడుతున్నావు, నా మా మీద సర్కాస్టిక్గా మాట్లాడుతూ ఉన్నావు, మంచివాడు గొప్పవాడు అని చెప్పి. అది దూషణ అనేది తెలుసుకోనంత వయసు కాదు మాది. నువ్వు ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. నేను ఎప్పుడు నీ జోలికి రాలేదు, ఈరోజే ఫస్ట్ టైం నీ రఘురామకృష్ణరాజు పేరు చెప్తున్నాను. ఇంకా మీదట ఇంకొకసారి మళ్ళా నా గురించి మాట్లాడితే ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా నేను చెప్తాను. రామారావు గారు చెప్పారు, ఏం చెప్పారు, చనిపోయే ముందు చెప్పారు, ఒక ఇంటర్వ్యూ చేశారు ఆయన 14వ తేదీ సంక్రాంతి పురస్కరించి 13, 14 ఇంటర్వ్యూ మాట్లాడాడు. జామాత దశమ గ్రహ అని, అంటే అల్లుడు 10వ గ్రహం అని చెప్పి. ఇంకా నీకు సిగ్గులేదు, రామారావు ఫోటోలంతా పెట్టుకున్న ప్రయత్నం చేసావు, మళ్ళా రామారావు ఫోటోలు రామారావు స్టాచ్యూలు పెట్టుకొని ఎన్నికలకు పోతా ఉండవు. అసలు నీకు సిగ్గుందా? ఇలాంటి రాజకీయాలు ఎవరైనా చేస్తారా? మన ఇద్దరికి పోల్చుకుంటే కూడా ఈ జిల్లాలో నేను ఎప్పుడైనా ఆ విధంగా వ్యవహారం చేశానా? ఒక క్రెడిబిలిటీ అనేది క్రియేట్ చేసుకోవాలి పాలిటిక్స్లో, నీకు అది లేదు. నీ వ్యవహారం అంతా చీకటి ఒప్పందాలు, చీకటి పనులు చేయడం తప్ప బహిరంగంగా ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నా నేను. ఒకవేళ దీంట్లో ఏదైనా పొరపాటు ఉంటే కూడా నేను మళ్ళా రేపు మీతో మాట్లాడతాను, కరెక్టే నేను చెప్పింది పొరపాటే ఒప్పుకుంటానండి. అది కూడా లేదు. ఎవరితోనో మాట్లాడిస్తావు, ఎవరితోనో తిట్టిస్తావు, ఇంకో పార్టీ వాళ్ళని తీసుకొని వచ్చి మాట్లాడతావు, 23 మంది శాసనసభ్యులు తీసుకుపోతావు, వాళ్ళు 4 మంత్రి పదవులు ఇస్తావు. ఈరోజు నిజంగా కూడా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నీ మాదిరి నీతి నియమాలు వదిలేసి చేస్తే నీ దగ్గర ఎందుకు మిగులుతారు శాసనసభ్యులు అని అడుగుతున్నాను. చేయడు, మేము చెప్తేనే ఫస్ట్ టైం గవర్నమెంట్ వచ్చినప్పుడు జరిగిన సిఎల్పి మీటింగ్లోనే వారు నా పేరే చెప్పేశారు. నీ చెప్పలే అనుకున్నాను, నేను నవ్వుకుంటే మమ్మల్ని వెనకాల కూర్చొని నవ్వుకొని ఉంటే ఆయన అదో రామచరణ నవ్వుతా ఉన్నాడు అని చెప్పి మాట్లాడాడు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు కూడా ఆ నీతి నియమాలకు కట్టుబడి ఉన్నాడు,
ఒక విలువలు కలిగిన రాజకీయం చేయాలనున్నాడు చెప్పిన మాట కాపాడుకోవాలనున్నాడు ఎందుకు చేయలేదు చెప్పండి ఓటన్న సంవత్సరంలో 90% ఆయన ఎన్నికల హామీలనే అమలు చేశాడు నువ్వేం చేసావు చంద్రబాబు నాయుడు 600 హామీలు 100 పేజీల మానిఫెస్టో ఏదైనా పూర్తిగా అమలు చేసావా రైతులను మోసం చేసావు యువకులను మోసం చేసావు ఊళ్ళ మీదంతా రాపించుకున్నావు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ఆ బాబు వచ్చాడు జాబులు రాలేదు ఉన్న జాబులు పోయినాయి కాంట్రాక్ట్ ఉద్యోగాలకి మన ముఖ్యమంత్రి గారు వచ్చారు 3 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం అది కూడా నాకు సంబంధించిన శాఖలోనే మరి నీకు ఆయనకు నక్కకు నాగలోకు అనుకున్నంత వ్యత్యాసం ఉంది నువ్వు ఇంకా మీదటైనా ఇట్లా కుట్ర కుతంత్రాలతో రాజకీయాలు చేయొద్దు పో ప్రజల దగ్గరకు పో బాగా వ్యవహారం చేయి ప్రజలందరినీ కూడా మెప్పించు నేను ఆ మాదిరి చేశాను ఈ మాదిరి చేశాను అప్పుడు ఈ ముఖ్యమంత్రి ఈ విధంగా చేస్తూ ఉన్నాడని చెప్పు వాళ్ళు ఆదరిస్తే మాకేం ఇబ్బంది లేదు ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా ప్రజలు మెచ్చుకుంటే మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తారు మరి ఆ విధంగా చేయకుండా నేను మీడియాని అడ్డం పెట్టుకుంటాను ఆ ఎల్లో పేపర్లు అడ్డం పెట్టుకుంటాను ఆ దానికి సంబంధించిన కుట్రదారులందరినీ పెట్టుకుంటాను ఇలాంటి రఘురామకృష్ణరాజు మాదిరి ఉండేవాళ్ళను వాళ్ళ ద్వారా నేను వ్యవహారం చేస్తాను వాళ్ళతోనే నేను మళ్ళా అధికారంలోకి వస్తానని నువ్వు కలలు కంటా ఉన్నావు అంటే నువ్వు సచిన్ దాకా నీకు అధికారం రాదు నువ్వు ఏ విధంగా సస్తావో కూడా ఈ జామాత దశమగ్రహ అని ఏదైతే చెప్పాడో రామారావు గారు అది జరుగుతుంది తప్పకుండా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మొన్న మాట్లాడాడు నేను నాకేం సంబంధం విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్లో నా పేరు తీయాలా పొంగునూరు పూడంగి అంతకుముందు పోటుగాడు కొత్త కొత్త పేర్లని నా మీద ప్రయోగం చేస్తూ ఉన్నాడు నీకు యోగ్యత ఉంటే జిల్లాలో ఉండి అన్నీ గెలిపించుకో నాకేం ఇబ్బంది కుప్పంలోకి వెళ్ళలేదు ఇంకెక్కడ గెలుస్తావు నువ్వు ఏమీ లేదు అక్కడ సిగ్గుందా మీ క్యాపిటల్ అవసరం లేదా మానం ఉందా రోషం లేదా ఇలాంటి పదాలు వాడితే ఇతర దేశాల్లో అయితే ఎన్నికల ప్రసంగాల్లో వాడితే అది ప్రొవోకేషన్ స్పీచ్ అని చెప్పి తప్పనిసరిగా అతన్ని డిస్క్వాలిఫై చేశారు నువ్వు రాజకీయ నాయకుడిగా పనికిరావు అని చెప్పి మరి ఆ విధంగా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేయరు ఎందుకంటే ఆయన ఉదారమైన వ్యక్తి ఉదాత్తత ప్రదర్శిస్తాడు దాన్ని అలసుగా తీసుకొని ఈ విధంగా ఇతను మాట్లాడతాడు మరి మనమేం చేయాలా చంద్రబాబుకు ఒకటే చెప్తున్నాను ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే నువ్వేదైనా మాట్లాడాలంటే నేరుగా మాట్లాడు ఆ రఘురామకృష్ణరాజు ఒక ఏజెంటు ఇంకోడు ఒక ఏజెంట్ ఇంకోడు ఏజెంట్ ఇంకొక పేపర్ ఒక ఏజెంట్ ఇంకొక మీడియా ఒక ఏజెంట్ వీళ్ళు పెట్టుకొని ఎన్ని రోజులు నువ్వు రాజకీయం చేస్తావు సొంతంగా నువ్వు ఏ రోజు కూడా పోటీ చేయలేదు పోటీ చేయకుండా ఏదో ఒక పార్టీతో కలుపుకొని నువ్వు ఎన్నికల్లో పోటీ చేసావు అదే మా నాయకుడు చెప్పాడు కమ్యూనిస్టులు వచ్చి అడిగారు ఇంకొకరు వచ్చారు జనసేన వాళ్ళు అడిగారు ఇప్పుడు చెప్తారు మేము అడగలేదు మాకేం సంబంధం అని చెప్పి అన్నీ జరిగిన విషయాలన్నీ మీ మీడియాకు తెలుసు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఏం చెప్పారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మన పార్టీలో ఉండే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆయన ప్రెజర్ చేస్తూ ఉంటే ఆయనే ప్రెస్లోకి వచ్చి నేను ఏ పార్టీతో కూడా పొట్టు పెట్టుకోను అన్నాడు నువ్వు ఏ రోజున అంత ధైర్యంగా చెప్పగలుగుతావా ఊదకట్టి లేనిది రాజకీయాల్లో నువ్వు నడవలేవు ఏదో ఒక పార్టీ ఊదకట్టి మాదిరి పట్టుకొని నడవాలి నువ్వు కూడా మా గురించి మాట్లాడేది చాలా దురదృష్టకరం ఇంక మీదటైనా నేను చెప్తున్నాను ఏదో మేము చెప్పిన దాన్ని వక్రీకరించి మేము ఏదైనా మాట్లాడితే నేను ఏదైనా నేరుగా మాట్లాడతాను మీతో కూడా నేరుగా మాట్లాడతాను మాట్లాడిన దాన్నంతా వక్రీకరించి అద్దో అయిపోయా వచ్చేసింది అని చెప్పి అదంతా కూడా టీ కప్పులు తుఫాను జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏం చేయలేరు 151 సీట్లతో గెలిచాడు 50% పైన ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక పార్టీకి 50% పైన సింగిల్ పార్టీకి ఓట్లు రాలేదు మరి అలాంటి వ్యక్తిని గురించి ఇలాంటివన్నీ కూడా చెప్పడం అంటే మీరు మమ్మల్ని టార్గెట్ చేశారు రోజు మేము ఇట్లా చెప్తే ఏదో ఒక రోజు ఆయన నమ్ముతాడు రామచంద్రారెడ్డి క్యాబినెట్లో నుంచి వెళ్ళిపోతాడు అబ్బా నాకు అంతా అయిపోయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ రోజు రిలాక్స్ అవుతాడు ఆ విధంగా మీరు కుట్రలు చేస్తూ ఉన్నారు ఈ కుట్రలన్నీ కూడా మాకు తెలుసు మా నాయకుడికి తెలుసు ఇవన్నీ కూడా జరిగేటివి కాదు కానీ బుద్ధి తెచ్చుకోండి ఫస్ట్ మళ్ళా ఇంకా తిరిగి తిరిగి నేను రఘురామకృష్ణరాజు గారిని మాత్రం
సిఎల్పి మీటింగ్ కు మన పార్టీ వ్యక్తినే నిన్న చెప్పుకున్నాడు కాబట్టి మీరు తప్పనిసరిగా సిఎల్పి మీటింగ్ కు రండి దయచేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నానని నేను తెలియజేస్తున్నాను.